కోసల దేశాన్ని వినోదవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి ఆస్థానంలో 5 మంత్రులుండేవారు. వారందరూ చాలా తెలివైనవారు. ఎటువంటి సమస్యనైనా తక్షణమే పరిష్కరించగల సమర్థులు. అయితే వారందరిలో మంత్రి సుబుద్ధి అంటే వినోదవర్మకు చాలా ఇష్టం. సుబుద్ధి ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఇట్టే పరిష్కరించేవాడు. అదీగాక సమయస్ఫూర్తితో వ్యవహరించి రాజుకు చేదోడువాదోడుగా ఉండేవాడు. మహారాజు అన్ని విషయాల్లో సుబుద్ధినే సంప్రదించడం, అలాగే అతడిపై ఎక్కువ అభిమానం చూపించడం మిగిలిన 4 మంత్రులకు అస్సలు నచ్చేది కాదు. ఎలాగైనా సుబుద్ధిని దెబ్బతీయాలని తగిన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకసారి సుబుద్ధి ఇచ్చిన సలహా వల్ల వినోదవర్మకు ఎంతో మేలు జరిగింది. హఠాత్తుగా దండెత్తి రాబోతున్న శత్రుదేశపు రాజును తన తెలివితేటలతో మిత్రుడిగా మార్చాడు. దానితో సుబుద్ధిపై మరింత ఇష్టం ఏర్పడి చాలా విలువైన రత్నాల హారాన్ని అతడికి బహుమతిగా ఇచ్చాడు వినోదవర్మ. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి సుబుద్ధిపైన ఆధారపడేవాడు. మిగిలిన 4 మంత్రులను అస్సలు పట్టించుకోకపోవడంతో వాళ్ళందరూ సుబుద్ధిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అతని ప్రాధాన్యత తగ్గించాలని, ఏదో ఒక సమస్యలో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నించేవారు. దానికి ఒక పథకం ఆలోచించే నిమిత్తం ఒక రాత్రి రహస్యంగా ఆ 4 సమావేశమయ్యారు. 4 4 రకాల పథకాలు అనుకున్నప్పటికీ ఒక మాట మీదకి రాలేకపోయారు. చివరికి వారిలో గజపతి అనే మంత్రి ఒక పథకం చెప్పాడు. దానిని అమలు చేయడానికి ఆ 4 సంతోషంగా సమ్మతించారు. ఈ దెబ్బతో సుబుద్ధి అవమానం భరించలేక రాజాస్థానాన్ని విడిచి వెళ్ళిపోతాడని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం రాజసభ ప్రారంభమైంది. గజపతి పరుగు పరుగున లోపలికొచ్చాడు. అప్పుడు రాజు, గజపతి, అదేంటో త్వరగా చెప్పు, తగిన పరిష్కారాన్ని ఆలోచిద్దాం అని గంభీరంగా పలికాడు. మహారాజా, నా నోటితో ఎలా చెప్పేది? ఆ ఘోరం చేసిన వ్యక్తి మీకు అభిమానపాత్రుడు, అత్యంత ఆప్తుడు. ఆ విషయాన్ని నేను మీకు చెబితే నా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని భయం నటిస్తూ చెప్పాడు. అప్పుడు మహారాజు, ఏం పర్వాలేదు, ఎంతటి వారైనా తప్పు చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరు, నిర్భయంగా చెప్పు అని ఆజ్ఞాపించాడు. మహారాజా, నిన్న రాత్రి మన ఖజానాలోని విలువైన వజ్రాలను మన మహామంత్రి సుబుద్ధిగారు దొంగిలించడం నా కళ్ళతో నేను చూశాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా సుబుద్ధి వైపు చూశారు. అప్పుడు మహారాజు, గజపతి, నువ్వు సుబుద్ధి దొంగతనం చేశాడనే విషయం నిరూపించగలవా అని కోపంగా అడిగినప్పుడు గజపతి తన పథకం పారుతున్నందుకు ఆనందిస్తూ, చిత్తం మహారాజా, నా దగ్గర ఒక మాయాకడ్డీ ఉంది. దానిని నిప్పుల్లో కాల్చి పట్టుకుంటే మామూలు మనుషుల చేతులు కాలవు. కానీ ఎవరైతే నేరాలకు పాల్పడతారు, ఎవరైతే దోషులు, వారు పట్టుకుంటే మాత్రం వెంటనే వారి చేతులు కాలి బొబ్బలెక్కుతాయి అని చెప్పి ఒక ఇనుపకడ్డీని చూపించాడు. అప్పుడు మహారాజు సుబుద్ధిని ఉద్దేశించి, మహామంత్రి, గజపతి నీపై మోపిన అభియోగానికి మీరిచ్చే సమాధానం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సుబుద్ధి, మహారాజా, గజపతి నేను ఖజానాలోని వజ్రాలు దొంగతనం చేస్తుండగా తన కళ్లతో తాను చూశానని చెప్పాడు. ఇంక నేను చెప్పడానికి ఏముంటుంది అని బాధగా చెప్పాడు. సుబుద్ధి మాటల్లో ఏదో ఆంతర్యం దాగుందని అనుకున్నాడు మహారాజు. మహామంత్రి, అయితే మీరు కాలిన ఇనుప కడ్డీని పట్టుకుని మీ నిజాయితీని నిరూపించుకోవలసి ఉంటుంది అని గజపతి వైపు చూశాడు. గజపతి తన పథకం పారినందుకు సంతోషపడుతూ తన అనుచరుడికి సైగ చేశాడు. అప్పుడు వాడు వెళ్ళి నిప్పుల మీద ఎర్రగా కాలిన కడ్డీని పళ్ళెల్లో పెట్టి తీసుకొచ్చాడు. సుబుద్ధి దాన్ని పట్టుకోబోయి ఆగి వెనకడుగు వేశాడు.
అప్పుడు మహారాజు, ఏమైంది మంత్రిగారు, ఎందుకు ఆగారు అని అడిగాడు. అప్పుడు సుబుద్ధి, ఆ కడ్డి మాయా కడ్డి అని, అది దోషులెవరో నిర్దోషులెవరో తేల్చి చెబుతుందని గజపతి చెప్పాడు కదా, అందుకే గజపతినే ఆ కడ్డీని తన చేతితో పట్టుకుని నా చేతుల్లో పెట్టమని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు గజపతి, అమ్మో దాన్ని పట్టుకోవాలా అని గతుక్కుమన్నాడు. బాగా ఎర్రగా కాలిన ఆ కడ్డీని పట్టుకుంటే దోషుల చేతులు మాత్రమే కాల్తాయన్నావు కదా, మరి నీకెందుకంత భయం అని గదమాయించాడు సుబుద్ధి. అప్పుడు మహారాజు, అవును గజపతి, మహామంత్రి చెప్పింది అక్షర సత్యం. దోషి ఆయన కదా, నీకెందుకంత భయం, నువ్వు తీసుకొని ఆయనకివ్వు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు గజపతి తన పాచిక బెడిసి కొట్టిందని గ్రహించి మహారాజు కాళ్ళమీద పడ్డాడు. అసూయ చేత సుబుద్ధిని ఇరికించాలనే దురుద్దేశంతో ఈ పని చేశానని తనను క్షమించాలని కోరాడు. అప్పుడు మహారాజు, క్షమించాల్సింది నేను కాదు, నిప్పులాంటి నిజాన్ని తన సమయస్ఫూర్తితో అందరికీ తెలియచెప్పిన మహామంత్రి సుబుద్ధి, వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి క్షమార్పణలు కోరుకు అన్నాడు. వెంటనే గజపతి సుబుద్ధిని క్షమించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సుబుద్ధి గజపతితో, నిప్పు పట్టుకున్న చోటే కాల్తుంది, కాని అసూయ మనిషిని నిలువెత్తునా దహిస్తుందని హితవు పలికాడు.